డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునేందుకు మాల్దీవులు అష్ట కష్టాలు పడుతోంది భారత్లో విభేదాలు కొనసాగుతున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు చైనాలో పర్యటించారు మరోవైపు తమ దేశానికి విమాన బుకింగ్లు తెరవాలంటూ ఈజ్ మై ట్రిప్ సంస్థకు మాల్దీవుల సంఘం అభ్యర్థనలు పంపింది ఇక భారత్ బాయ్ కాట్ మాల్దీవ్స్ కొనసాగుతూనే ఉంది ఇండియాతో ఒకవైపు విభేదాలు కొనసాగుతున్న సమయంలో చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు మాల్దీవుల అధ్యక్షుడు చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జో ఆ దేశాధినేత జిన్పింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇరువురు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇరు దేశాల నేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగిందని చైనా అధికారికంగా తెలిపింది మరోవైపు బాయ్కాట్ మాల్దీవ్స్ కొనసాగుతోంది మాల్దీవ్ల టూర్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు భారతీయులు ఇక తమ దేశానికి విమాన బుకింగ్లు తెరవాలంటూ ఈజ్ మై ట్రిప్ సంస్థకు మాల్దీవుల సంఘం అభ్యర్థనలు పంపుతోంది మరోవైపు భారత్ మాల్దీవుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించడంపై ఆ దేశ విపక్ష నేత డెమోక్రటిక్ పార్టీ చైర్పర్సన్ పయ్యాజ్ ఇస్మాయిల్ చక్కని ఫార్ములా సూచించారు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన వైఖరి ప్రదర్శించాలని కోరారు మాల్దీవ్ల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు చైనా పర్యటనపై ఇస్మాయిల్ స్పందించారు ప్రభుత్వాలు మారినప్పుడు విదేశాంగ విధానం మారడం సహజమేనన్నారు